ఎలక్షన్ మోడీ చేశాడు. ఇప్పుడు విభజన చట్టంలో అనేక అట్లాగే ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా ఇది మన పోర్టు కట్టాలా లేకపోతే కడపలో స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ రిపోర్ట్. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారం అనే చట్టం ఎందుకు తొక్క? ఎవడైనా మాటలతో చెప్పుకోవచ్చు కదా, ఆమె తీసుకురండి అంటే ఎంత పత్రం పట్టురా అన్నట్టు ఉంటుంది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కాదు కదా, ఒక ప్రాజెక్టు అక్కడే అని అక్కడ ఏముంది. కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తరఫున 50,000 కోట్లతో ప్రాజెక్టు లేదు, పోర్ట్ అనేటువంటిది 40,000 కోట్లతో ఓ పోర్టు ప్రకాశం జిల్లాలో. ఇట్లా ఒక పేరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది, కానీ ఈ విచిత్రం ఏంటి, ఫీజిబిలిటీ చూద్దాం చేద్దాం అన్నట్టు ఉంటుంది. అట్లాగ చేసుకొచ్చిన విభజన చట్టంలోని దరిద్రమే ఇవాళ వరకు ఆంధ్రాకి శాపం 8.5 ఏళ్ళైనా మనకు సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల ఆస్తులు రాలేదు. ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్న దాంట్లో 2 కీలకమైనటువంటి అంశాలు, అంటే మిగతా అవన్నీ రొటీన్గా వెనక పత్రం తిరిగి ఇవ్వడం తప్పించి ఏముండదు, కానీ ఒకటి ఏంటంటే ఈ ఇప్పుడు ఇంకొక 1.5 ఏళ్ళలో అయిపోతుంది మనకి ఈ గ్యాప్ ఫండింగ్ వచ్చేటప్పటికి, అంటే ఏదైతే రెవెన్యూ లోట్ అనేటువంటిది వాస్తవంగా 5 ఏళ్ళ వరకే భర్తీ చేయాలని ఉంది కేంద్రం. కానీ ఇంకొక టర్మ్ కూడా ఎక్స్టెండ్ చేశారు, అందులో 2 కోణాల్లో చేశారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అడగడం, రెండవది ఏంటంటే ఆర్థిక సంఘం మారింది, కొత్త ఆర్థిక సంఘం వచ్చినటువంటి సందర్భంలో కూడా సిఫార్సు చేసింది ఇవ్వమని, ఆ ఫండింగ్ గ్యాప్ని ఇస్తున్నారు. ఇక్కడ దీంట్లో కొన్ని లిటిగేషన్స్ కారణంగా ఆగిపోయింది అమౌంట్, అది సుమారు 1,20,000-30,000 కోట్ల రూపాయలు వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అబ్జెక్షన్ చెప్తా వస్తున్నారు. అదేంటంటే మధ్యలో ఉండే అధికారుల ఫిట్టింగ్స్ ఉంటాయి కొన్ని, ఇప్పుడు దాన్ని ఏమంటారు కావాలని చెప్పి ఒక అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఉండటం, కొన్ని ఉంటాయి అధికారుల అదే బ్యూరోక్రసీలో ఉండేటువంటి చేష్టలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అందులో నుంచి ఆపబడుతున్నాయి. అది మోడీ తలుచుకుంటే అవుతుంది అప్పుడు, అందుకని మోడీ అమిత్ షా దగ్గరికి పంపిస్తాయి.